హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్పే యాప్ యూస్ చేస్తున్నారా? మనలో చాలామంది ఫోన్పే యాప్ యూస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాము. మనీ పంపించడమో లేదా ఇతరుల మనకి మనీ పంపించడమో ఇలా జరుగుతుంటుంది. ఈ వీడియోలో ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలో తెలుసుకుందాము. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు కూడా ఫోన్పే యాప్ యూస్ చేస్తుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ ఇసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి, అప్పుడే ఈ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా, ఇలా ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకి హోమ్, స్టోర్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ హిస్టరీ అని చెప్పి కనిపిస్తుంది కదా లాస్ట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేయాలండి. మనం ఎవరికన్నా మనీ పంపించినా లేదా వేరే వాళ్ళు మనకు మనీ పంపించినా మనం చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తానండి. ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ మంత్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి డిలీట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడైతే కనిపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాటగిరీస్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా ఏంటంటే క్యాష్ బ్యాక్ అని, మర్చెంట్ పేమెంట్స్ అని చెప్పి, మర్చెంట్ రీఫండ్స్, మనీ రిసీవ్డ్, రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్, మనీ సెండ్, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేసి మనం అప్లై మీద క్లిక్ చేసి మనకైతే ఫిల్టర్ అనేది అవుతుంది. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ మనీ లేకపోతే ఫోన్పే వ్యాలెటా, ఫెయిల్ ట్రాన్సాక్షన్, సక్సెస్ఫుల్ ఏవైతే ఇవన్నీ మనకి తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది మనకి వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి డిలీట్ చేయడానికి ఈ పేజ్లో మనకైతే ఏం కనిపించట్లేదు కదా. ఇక్కడ పెయిడ్ టు అపోలో, అంటే ఇక్కడ నేనైతే రీసెంట్గా ఒక ట్రాన్సాక్షన్ చేశాను, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే డిలీట్, డైరెక్ట్గా డిలీట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది లేదండి. కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మర్చెంట్ డిడెంట్ రిసీవ్ ద పేమెంట్, ఆఫర్ అండ్ రివార్డ్ రిలేటెడ్ అని చెప్పి అయితే ఉంది. సో ఆఫర్ అండ్ రివార్డ్ రిలేటెడ్ మీద క్లిక్ చేసిన ఇక్కడ ఏ ఆఫర్ కింద మీకు రాలేదని చెప్పి, సో ఈ విధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఎంత చెక్ చేసుకున్నా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఒక ఆప్షన్ అనేది అయితే ఉండదండి. అంటే ఫోన్పేలో హిస్టరీ డిలీట్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్గా ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనపడట్లేదు. మీకు అర్థమవుతుంది కదా, అది ఇంతకుముందు పాత ఫోన్పే యాప్ ఏదైతే ఉందో. వీడియోని కేర్ఫుల్గా చూడండి, నేను మీకు చూపిస్తానండి అంటే అఫీషియల్ ప్రాసెస్ కూడా. ఇంతకుముందు ఏంటంటే ఫోన్పే యాప్ అప్డేట్ రాకముందు ఏంటంటే మనం డైరెక్ట్గా అంటే లాంచ్ చేసిన కొత్తలో డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అనేది మనం డిలీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ సర్వీస్ అనేది తీసేయడం జరిగిందండి. దానికి ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయాలంటే మనము వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కాల్ ఓవర్ కస్టమర్ సపోర్ట్ సెంటర్ అని చెప్పి ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ని ఇప్పుడే మీరు వీడియోని పాస్ చేసి మీరైతే నోట్ చేసుకోవచ్చు. ఆ నెంబర్కి ఏంటంటే మనం కాల్ చేయాల్సి అయితే ఉంటుంది, కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాలి. మనకి ఎవరైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి మనము డిలీట్ చేయాలనుకున్నామో అవి, లేదా ఒక మంత్ వరకు తీసేయాలనుకుంటే అవి మీరు అలా అయితే తీసేసుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ కూడా మనం అయితే తీపిచ్చేయండి. ఇది అయితే నేను మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, support.phonepay.com అని చెప్పి, అంటే ఫోన్పే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళకి సంబంధించిన ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా అయితే ఇస్తానండి, ఆ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరైతే మెయిల్ చేయొచ్చు మీకైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే. డైరెక్ట్గా మీరు ఏంటంటే మాక్సిమం ఫోన్ కాల్ అయితే చేయండి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా డిలీట్ చేసుకోవడానికి మీరు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా వేస్ట్, ఎందుకంటే డిలీట్ చేసుకునే డైరెక్ట్ ఆప్షన్ మనకైతే ఇక్కడ కనబడట్లేదు. అయితే మీరు కస్టమర్ కేర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి అది కూడా అంటే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6-5 లోపల మనం కాల్ చేసి మనం అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా కాల్ అవర్ కస్టమర్ సెంటర్ ఆన్ 8080-6872-7, దీనికి మనం అయితే కాల్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఈమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, grievance.phonepay.com, దీనికి మీరు అయితే మెయిల్ చేయొచ్చు. సో కాంటాక్ట్ నేమ్ కూడా అయితే ఉంది, అనుజ్ అని చెప్పి. సో ఈ విధంగా డైరెక్ట్గా మీరు వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ support.phonepay.com అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము ఒక టికెట్ అనేది రేజ్ చేయొచ్చండి. ఇలా టికెట్ రేజ్ చేసిన తర్వాత ఆ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే మన అయితే తిరిగి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఫోన్పే యాప్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇష్యూస్ అనేవి సెలెక్ట్ చేసుకొని టికెట్ అయితే రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఒక
టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, దానికైతే కాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరైతే అక్కడ నుండి కూడా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతారు. సో దాని తర్వాత మనం ఏంటంటే మన సంబంధించిన హిస్టరీ అని డిలీట్ చేస్తారు. సో డైరెక్ట్గా ఆప్షన్ అయితే లేదు. సో ఈ విధంగా ఇదైతే అఫీషియల్ ప్రాసెస్ అండి. ఈ విధంగా మీరు ఫోన్పేలో మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మనం అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే ఉండేది ఆ సర్వీస్, ఇప్పుడైతే లేదు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అయిపోతాయి, ఎలా డిలీట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇదైతే అఫీషియల్ వే. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక్క లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.